శివనామస్మరణ తో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి హరహర మహాదేవ అంటూ భక్తులు పరమశివుని స్మరిస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను నల్గొండ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ మనకు అందిస్తారు విజయభాస్కర్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు కూడా శివనామస్మరణతో మార్పుతున్న పరిస్థితి ముఖ్యంగా ప్రత్యేక దినం కావడం శివరాత్రి మహోత్సవానికి సంబంధించి భక్తులు అత్యంత ప్రీతిపాతంగా భావిస్తారు అత్యంత పుణ్య దినంగా కూడా భావిస్తారు కాబట్టి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు మొక్కులు తీసుకోవడంతో పాటుగా స్వామివారికి అభిషేకం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఉపవాసాలు ఉండడం నిద్ర జాగారాలు కూడా చేసే అవకాశం ఉండడంతో శివాలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించిన పరిస్థితి ఉంది భక్తులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఆలయ అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు ఆ శివరాత్రికి ప్రత్యేకత ఏంటి మొత్తంగా ఓవరాల్గా శివరాత్రి ఎలా జరుపుకుంటారు ఓం నమ శివాయ శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది ప్రాచీన దేవాలయము దాదాపు కూడా ఒక 1000 సంవత్సరాల దేవాలయము 11వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది కాకతీయవాల సామంతులు కుందూరు చోళులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది సో మహాశివరాత్రి పర్వదినం ఈరోజు శని త్రయోదశి మహాశివరాత్రి ఈ రెండు ఇట్లా 144 ఏళ్ళకు ఒకసారి రావడం జరుగుతుంది ఇట్లా ఈరోజు పరమశివుణ్ణి దర్శించుకున్న పరమశివుణ్ణి అభిషేకం చేసినా సరే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది మనలో శని ఉన్నా ఏనాటి శని ఉన్నా కూడా తొలగిపోవడం కూడా జరుగుతుంది ఇక్కడ మనకు ఈరోజు కంటిన్యూ అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది నైట్ రాత్రి 8 గంటల శివపార్వతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అనంతరము ఇక్కడ ఎవరు ఉపవాసం ఉన్నవారు కూడా ఇక్కడ జాగారం ఉన్నవారు కూడా ఇక్కడ భజన కోలాట భజన బుర్రకథ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఓవరాల్గా ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ